వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గృహాలను పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో టిడ్కో గృహాలను సందర్శించి పేదలకు పంచాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు 10,000 గృహాలను కట్టించడం జరిగిందన్నారు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గృహాలను పేదలకు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. వచ్చే జనవరిలోపు ఈ గృహాలను పేదలకు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎస్ఆర్బీసీ కాలనీ నుండి నంద్యాల పట్టణానికి కుందూ నదిపై వంతెన నిర్మించాలని, పల్లె ప్రజలు పట్టణానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్, కొండారెడ్డి, కృపాకర్, షేక్ మున్నిసా, మామిడి నాగరాజు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాలలో పేద ప్రజలందరికీ కూడా సొంతింటి కల నెరవేరాలని భూమానాగిరెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 13,000 ఇళ్లకి శాంక్షన్ చేయించుకొని ఈరోజు దాదాపుగా బై ఎలక్షన్ తర్వాత 1.5 సంవత్సరం ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ కన్స్ట్రక్షన్ దాదాపుగా కూడా పూర్తి చేశామనే సంగతి ప్రజలందరికీ కూడా తెలిసిందే. కానీ ఈరోజు ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఎవరికైతే అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ లబ్ధిదారులకు ఎందుకు ఇల్లులు ఇవ్వడం లేదనేది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఎక్కడైనా చూసుకున్నా కూడా భేదం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరికీ అర్హులందరికీ కూడా ఈరోజు ఇల్లులు కేటాయించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఇల్లులు ఇవ్వడం లేదని కూడా ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కరెంట్ ఏర్పాటైంది, డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటైంది, ఇదే ఫెసిలిటీస్ అందరినీ కూడా ఈరోజు క్వారంటైన్లకు వాడుకునేటోళ్ళు ఈరోజు దీనిలన్నింటినీ కూడా పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఎలక్షన్ టైంలో కూడా అందరూ గుర్తుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు ఇల్లులు అన్నీ కూడా ఉచితంగా ఈరోజు పేదలందరికీ ఇస్తామని కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదే పద్ధతిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఈరోజు లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇల్లులు కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా కూడా ఈరోజు కోరుతున్నాం. అలాగే పట్టాలు ఇస్తామంటున్నారు, కుందూ నది పరివాహ ప్రాంతాల్లో కానీ అక్కడ ఉన్న ముంపు గ్రామాల్లో ముంపు ఏరియాల్లో ఈరోజు పట్టాలు ఇవ్వడానికని రెడీ చేశారు. మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ 70% ఆ పట్టాలన్నీ కూడా ముంపుకి గురైన సంగతి ఫోటోలతో సహా వీడియోలతో సహా పబ్లిక్ అందరూ కూడా గమనిస్తున్నారు. పట్టాలు ఇవ్వండి, ఇవ్వకూడదని ఎవరిని అనడం లేదు. కరెక్ట్గా పట్టాలు ఇచ్చి ఒకవేళ అక్కడ కాకపోతే ఆ ప్రాంతం కాకపోతే వేరే ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వండి, లేకపోతే దానికి ఒక ప్రొటెక్షన్ వాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. అలాగే ముందుగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇల్లులకి కేటాయించిన వాళ్ళందరికీ కూడా వెంటనే ఇల్లులందరూ కూడా అలాట్ చేయాల్సిందిగా కూడా గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది.